కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో విజయం వైసీపీదేనని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చినటువంటి సంక్షేమ పథకాలే తమ పార్టీ తరఫున బరిలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్లందరూ ఘన విజయాన్ని సాధిస్తారని తెలిపారు. ప్రజలతో వచ్చే ఒక మార్పు చూస్తా ఉంటే ఎన్ని మార్పు వచ్చింది. 2.5 సంవత్సరంలో ఒక చిన్న విషయం ఏమంటే, 2.5 సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి ఏమి, ఆయన 14 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి 14 సంవత్సరం కాక ముఖ్యమంత్రి ఉండి ఏం చేస్తారని కొన్ని మీడియా వాళ్ళు మిత్రులు అడిగితే, మేము చేసిందంతా ఆయన చేసిందంతా. ఆ ఒక సూటుగా మా మంత్రి గారిని అడిగినప్పుడు మంత్రి గారు ఎన్ని ఇల్లులు ఇచ్చినారు, దాదాపు 14 సంవత్సరాలుగా ఆయన ఇచ్చింది దాదాపు ఎంతంటే అమ్మమ్మ అంటే ఒక 2000 ఇల్లు లేదు. ఈరోజు మేము 20-25 వేల ఇల్లు ఇచ్చినామని చూసి అంటే అభివృద్ధి ఎక్కడుండదు, ఇది చేస్తున్నది అభివృద్ధి ఏముండదు. నేను ముఖ్యమంత్రి, నేను ఇక్కడ అన్ని విధాలుగా నేను అభివృద్ధి చేస్తున్నాను. ఏం చేసినాను, చేసింది ఏముండదు. అదే నేను చెప్పినాను, మీరు ఏం చేస్తున్నారు, కుప్పం వల్ల వచ్చినా కుప్పం మీరు క్లియర్ అయిపోతుంది, మీరు పోవచ్చు అని చెప్పాను. దానే వేరే విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మా పెద్దరెడ్డి గారు వచ్చినాక ప్రతి ఒక్కరు గౌరవిస్తాం. మా ఎంపీ గారు రెడ్డి గారు ఆశ్రమం తీసుకున్నాడు, అక్కడ వయసు కాదు పెద్ద ఇది కాదండి, గౌరవం ముఖ్యం. మాకు ఒక మంచి నాయకుడు పెద్దరెడ్డి గారు అంటే ఏమో చంద్రబాబు నాయుడు అంత తేడా అనుకున్నారా, ఈ ఇంట్లో కాలభాగం ఆయన ఉన్నాడనేది కొంచెం ఆలోచించాలి. పెద్దరెడ్డి గారు ఏమి చంద్రబాబు గారి గురించి మాట్లాడితే ఏమన్నది, పెద్దరెడ్డి గారు అంటే పెద్ద స్థానం, పెద్ద ఒక ప్రజలకి ఎలా ఉండాలన్నది గుర్తించిన ఒక వ్యక్తి. అటువంటి మనసుతో మేము అందుకు కాళ్ళ మీద పడతాం, తప్పేముండదు. మాకు దేవుడు, ఓ దేవుడు కాళ్ళ మీద పడే తప్పు కాదు. ఇక్కడ కూడా సరే ఒక స్థానానికి మాకు మించి ఒక మనిషి ఉన్నారంటే ఆయన మేము దేవుడిని పూజిస్తాం, తప్పేముంటుంది దాంట్లో, అది కూడా తప్పు అంటారు. అంటే ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం, ఆశీర్వాదం తీసుకుని తప్పేముంటుంది చేసి, అది అంత పెద్ద హైలైట్ చేయాలా, అవసరం ఏముండదు. మీ తాకత్తు ఉంటే గెలవండి చూస్తాం, మీ వల్ల ఉంటే మీకు గెలిచి చూపియండి, మీరు ఆడో చూడండి వచ్చేసాడా, ఎలక్షన్కి వస్తాం మేము కూడా వస్తున్నాం ఎలక్షన్కి, మీ వల్ల తాకత్తు ఉంటే ఒక సీట్ గెలిపించుకోండి, ఏం లేకుండా ఏదో ఒక బుద్ధి సలహా అనుకుంటే ఎలా ఉంటుంది. లేదంటే మేము ఆ కోర్టుకు పోదాం, అప్పీలకు పోదాం అన్నది ఏంటికి, ఏ కోర్టు వెళ్తుందా, కోర్టు కూడా మంచి తీర్పిస్తున్నారు అనుకుంటారు మీరు వచ్చేసి. అటువంటి మాటలు మాట్లాడేది మానేసుకోండి. దయచేసి ఎక్కడ కూడా సరే మంచిది జరుగుతున్నప్పుడు మంచిది చూడాలి. దానివల్ల ఇలా చెడ్డగా వాతావరణంగా ఒకరి మీద దుష్ట ప్రచారం చేసేది, ఒకరి మీద